అంటే మీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాలేదంటారు కాదు కూడా అంటారు కాదు కూడా సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఈ రోజు మనం ఆల్రెడీ ఢిల్లీలో మీ నాయకులు ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు మరి పిసిసి అధ్యక్షత ఎవరికి ఇస్తారు ఏంటి ఎవరికి ఇస్తే మీ పార్టీ బలంగా ఉంటుంది ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి సమర్థవంతమైన నాయకుని రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ సెలెక్ట్ చేశారు వాళ్ళు వాళ్ళలో ఎవరు వచ్చినా పిసిసిగా కొనసాగడానికి రాష్ట్ర ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు తప్ప దాంట్లో వీళ్ళంటే వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని మాత్రం ఏ భేదాభిప్రాయాలు లేవు ఈ రాష్ట్రంలో ఎవరు పిసిసిగా వచ్చినా కూడా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర కార్యకర్తలు వాళ్ళ వెంట ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తారు అదే మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల్లో పిసిసి అధ్యక్షత ఎవరికి ఇస్తే మీ పార్టీ బలంగా ఉంటుంది అంటున్నారు నీకు ఈ రెండు కన్నులలో ఏ కన్ను ఇష్టం అంటే ఏం చెప్తామండి राष्ट्र कांग्रेस पार्टी की मुगर गुंडे कटोलू दांट एवरुचना पार्टी अभिवृद्धि पार्टी पुंजुटी कार्यकर्ता उत्साह अधिकार अवकाश पेर तो मन कांग्रेस पार्टी एला कुंभकोणा मिगता पार्टी तो कल एनके కరోనాకు కరోనా కరోనా వల్ల కుంభకోణాలు చేసింది అధికార టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేదు అయినా గతంలో వచ్చినటువంటి ప్లేగ్ వ్యాధి గాని పోలియో గాని విదేశాల నుంచి లక్షల కోట్లు పెట్టి ఈ దేశ ప్రజలకు వాక్సినేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది ఇట్లా కరోనా టైంలో వాక్సిన్లు దొరకలేవు బెడ్స్ దొరకలేవు ఆక్సిజన్ దొరకలేవని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత వందలాది మంది లక్షలాది మంది పిట్టల్ల రాలిపోతుంటే ప్రతి కుటుంబం ఇబ్బంది పడింది కానీ ఇదే పోలియో వచ్చినప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు రాష్ట్రం దేశం ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా విదేశాల నుంచి లక్షల కోట్లు పెట్టి వాక్సిన్ తెచ్చి ఈ దేశ ప్రజలకు అసలు వచ్చినట్టు పోయినట్టు కూడా గుర్తులేని పరిస్థితిలో ఈ దేశాన్ని రక్షించింది కానీ ఇవాల ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల్ని ఇవాల ప్రతి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ యాక్షన్ తీసుకున్నట్టు లేదు వాక్సినేషన్ ఇప్పటికీ కొరత ఉంది ఇప్పటికీ మెడిసిన్ కొరత ఉంది ఎక్కడ చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్కడ వెనకేసేది ఎవరు ఎరికేస్తున్నారు ఇవాళ లక్షల కోట్ల రూపాయలు మెడిసిన్ కంపెనీల పేరుతో అడ్డగోలుగా పైసలు సంపాదిస్తున్నది కేంద్రం కాదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ పెంచకుండా లక్షల కోట్లు అడ్డగోలుగా బిల్లులు పెట్టి తింటున్నది అధికార టిఆర్ఎస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది ప్రశ్నిస్తున్నా చెవిటోని ముందు చెంకూదినట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే బర్డ్ ఫ్లూ స్వైన్ ఫ్లూ ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు అంటే మీరు ఎలా అంటే ఈ ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించింది కానివ్వండి మీరు ఎలా ఎన్ని కోట్లు కుంభకోణం చేశారు వేసుకోవడానికే కోట్లు లేవంటే ఇక కుంభకోణాలు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల మేలు కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల ఆరోగ్యం కోసం పోరాటం చేసింది ఎందుకు ఇవాళ ఆరోగ్యశ్రీ కేసీఆర్ వచ్చినా కూడా ఎందుకు ఆరోగ్యశ్రీ పెట్టుకోగలుగుతున్నాడు అది ప్రజలకి మేలు చేస్తుంది ప్రజల్ని ఆ ప్రాణాలు రక్షించింది దాదాపు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఈ భారతదేశంలో ఎక్కడా లేనంతగా ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రాణాలు రక్షించింది కాబట్టి ఇవాళ పేరు మార్చకుండా కూడా ఆరోగ్యశ్రీని అలాగే కొనసాగిస్తున్నాడు అది నిజంగా అవినీతి జరిగింటే కేసీఆర్ గారు పేరు మార్చి తన కొడుకు పేరో ఇంకోరు పేరో పెట్టేటోడు కదా ఎందుకు పేరు కూడా మార్చకుండా ఆరోగ్యశ్రీని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలుని ప్రజలకు అదే పేరుని ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది ఆ పథకము ప్రజలకు మేలు చేసింది దాంట్లో అవినీతి జరగలేదు కాబట్టి కేసీఆర్ గారు ఆ పేరుతో కొనసాగిస్తున్నాడు సో ఇప్పుడు అంటే వామపక్ష పార్టీలు కానివ్వండి అధికార పార్టీలు కానివ్వండి సో మిమ్మల్ని కొనేస్తే మీరు ఆ పార్టీలో చేరుతారా అమ్ముడుపోతారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి కానీ టిఆర్ఎస్ పార్టీకి కానీ మాస్టర్ కేవీఎస్ చారిని కొనేంత దమ్ము ధైర్యం లేదు సరే అమ్ముడుపోతారా అంటే మీరు ఆ వేరే పార్టీలు కొనే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీలో నేను పనిచేస్తున్నా జాయిన్ అయినందుకు నిజంగా కూడా గర్వపడుతున్నా ఎందుకంటే నా తాతలు నా తండ్రుల నుంచి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీలో కొనసాగుతున్నందుకు చాలా గర్వపడుతున్నా లక్షల కోట్ల రూపాయలు కాదు కదా వాళ్ళ ఆస్తులు అంతస్తులు మొత్తం దారాదత్తం చేసినా కూడా చారి మాస్టర్ కేవీఎస్ చారిని కొనే శక్తి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీకి సాధ్యం కాదు అంటే మీరు డబ్బు అమ్ముడుకుపోరా పదవి ఇస్తే అమ్ముడుపోతారా పదవికి డబ్బుకి అమ్ముడుపోయేటోడు కాదు చారికి దేనికి అమ్ముడుపోతారు మీరు దేనికి అమ్ముడుపోయేటోడు కాదు అంతే ఓకే
అండ్ ప్రస్తుతం అంటే ఈటెల రాజేందర్ విషయంలో జరిగింది న్యాయమా అన్యాయమా, నిజంగా ఇది అంటే తండ్రి కొడుకులు ఆడుతున్న హైడ్రామానా అసలు ఏంటి? ఒక అంటే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి ఒక నాయకుడిగా మీరేం చెప్తారు? ఈటెల రాజేందర్కి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అంటే అది వాళ్ళ వ్యక్తిగతం సంబంధించినది, పార్టీకి సంబంధించినది. ఇవాళ ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి పోవడానికి కారణం ఏంది అంటే, ఇవాళ ఒక భూ కుంభకోణం కేసు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆయన మీద ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టినారు కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడడానికి నువ్వు బీజేపీలో పోయినావు తప్ప, నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు అవినీతే చేయకుంటే నువ్వు ఎందుకు పోవాల్సిన అవసరం ఏముంది? నిన్ను నిరూపణ చేసుకో కోర్టుకెళ్ళి. నువ్వు అవినీతే చేయకుంటే నువ్వు బీజేపీ అండ ఎందుకు నీకు? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నుంచి నీకు సపోర్ట్ దొరుకుతాయన్న ఒక ఉద్దేశంతో నువ్వు ఇవాళ బీజేపీ పార్టీలకు పోయినావు తప్ప, ఇవాళ ఏదో ప్రజల కోసమో నువ్వు ఇవి ఎందుకు? నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యే కదా, నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోవాల్సిన అవసరం ఏముంది అంటే నీ సొంత బలు నిరూపణ కోసమే కదా, అంటే నీ సొంత స్వార్థపూరితమైనటువంటి రాజకీయం వల్ల, రాజకీయం కోసం. అంటే ఇవాళ టీఆర్ఎస్ నిన్ని కట్టడి చేసి కేసులు పెట్టి దా బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్ని నేనే ఓనర్లమని చెప్పుకున్నాను, ఇవాళ టీఆర్ఎస్ని ఢీ కొట్టాలని చెప్పేసి, టీఆర్ఎస్ని నా నియోజకవర్గం హుజరాబాద్లో ఓడగొట్టాలని చెప్పేసి కంకణం కట్టుకొని వెళ్ళి ఇవాళ నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు పోటీకి వెళ్తున్నావు కదా, దీనికి ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ప్రజలకి దీనివల్ల ఏమైనా మేలు జరుగుతుందా? హుజురాబాద్లో మళ్ళీ రీఎలక్షన్ వస్తే అది ప్రజలకు ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందంటారా? అంటే నీ స్వార్థం కోసం నువ్వు కేసుల నుంచి బయటపడడానికి ఇవాళ బీజేపీ పార్టీతో చేతులు కలిపి ఇవాళ అధికారంలోకి అంటే మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప, ఇవాళ ఈటెల రాజేందర్ రాజీనామా చేయడం వల్ల మళ్ళీ ఎలక్షన్ పోవడం వల్ల హుజరాబాద్ ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందంటారా? దానివల్ల ఏమన్నా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? సో అంత పలుకుబడి ఉన్న ఈటెల రాజేందర్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవలేరంటారా? ఇండిపెండెంట్గా గెలిచే నువ్వు నిజంగా నిజాయితీ పరడం అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసేవాడు. నీకు ఇవాళ నీ పదవి నీ ఎమ్మెల్యే ఇది కాదు, నీకు కావాల్సింది. ఇప్పుడు ఏవైతే కేసులు పెట్టారో అధికార పార్టీ టీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం ఆ కేసుల నుంచి బయటపడడానికే బీజేపీ పార్టీ ఎంచుకున్నావు తప్ప, నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే, ఉద్యమకారుడు అయితే, ఒక బీసీ నాయకుడు అయితే ఎందుకు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయలే? మరి నువ్వు ఎందుకు బీజేపీ సపోర్ట్ ఎందుకు తీసుకున్నావు? కేంద్ర హోంశాఖ నుంచి నీకు అండదండాలు కావాలి, ఈ కేసు నుంచి బయటపడాలి. దానికోసం నువ్వు బీజేపీ అండ ఎంచుకున్నాడు తప్ప, నిజంగా నిజాయితీ పరుడు అయితే చేయాల్సిండే ఇండిపెండెంట్గా. మరి ఎందుకు చేయలేకపోయాడు?